मुनगोडु नियोजकवर्गम गुलाबी रेपरेपलतो होरेत्तुतोंदी अन्नी वर्गाल जनम टीआरएस को जेजेलु पलुकुतुन्नारु जय केसीआर जय हो टीआरएस अंटू निनदिस्तुन्नारु प्रचारंलो मंत्रुलु टीआरएस लेफ्ट पार्टील नेतलकु अपूर्व स्पंदन लभिस्तोंदी बतुकम्मलु बोनालु डप्पु दरुलतो गुलाबी क्यांपेन जोरुगा सागुतोंदी टीआरएस एम्मेल्ये अभ्यर्थि कूसुकुंड प्रभाकर रेड्डिनि भारी मेजारिटी तो गेलिपिंचुकुंटामनि जनमंता प्रतिन बूनुतुन्नारु मुनगोडु नियोजकवर्गंलो ऊरूरा गुलाबी जेंडा रेपरेपलाडुतोंदी टीआरएस प्रचारानिकी मंची स्पंदन लभिस्तोंदी मंत्रुलु एंपीलु एम्मेल्येलु एम्मेल्सीलु लेफ्ट पार्टील नेतल आध्वर्यंलो ऊरूरा प्रचारं जोरुगा सागुतोंदी క్యాంపెయిన్లో ఊరూరా అన్ని వర్గాల జనం టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గంలోని వెల్మకన్నె గ్రామం జై కేసీఆర్ జై హో టిఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి జగదీష్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు తెలంగాణకు ద్రోహం చేస్తున్న బీజేపీని తరిమికొట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ కోసం బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ ఉప ఎన్నికలు కేవలం ఒక మనిషి స్వార్థం కొరకు ఆయన కుటుంబానికి ఒక 20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకోవడం కొరకు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ తెలంగాణలో పచ్చగా ఉన్న పంట పొలాలను నాశనం చేసి మంటలు పెట్టడం కొరకు కుట్రతో తెచ్చిన ఎన్నికలు ఈ ఎన్నికలు నాంపల్లిలో టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గులాబీ దళం తరలి వచ్చింది మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి షాక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని 18,000 కోట్లకు తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదని మంత్రి తేల్చి చెప్పారు తాళసింగారం లింగోజీగూడెం గ్రామాల్లో టిఆర్ఎస్ ప్రచారం డప్పు దరువులతో హోరెత్తింది మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆయనకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు స్థానికులంతా స్వచ్ఛందంగా గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించారు తెలంగాణను పట్టించుకొని బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి మునుగోడు సిద్ధంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు మేము కొత్తగా చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు నా ఇంట్లో రైతు బంధు వచ్చింది మాకు మొన్ననే నా కొడుకు కింద పడితే పెన్షన్ వచ్చే చూస్తే అయితే చూపించిరి అని రోడ్లు నీళ్లు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో మళ్ళీ మేమేమైనా చేసుకొని బతుకుతాం కానీ ఈ నీళ్లు తాగి మొత్తం మాకు రోగాలు వస్తున్నాయి స్లోలీ అనేది అది శాశ్వత పరిష్కారం అనేది ముఖ్యమంత్రి గారు చేయించినాం మళ్ళా పత్త రాలేదు 4 ఏళ్ల నుంచి ఎప్పుడు కనపడలేదు ఆయన ఎందుకు రాజీనామా చేసిండో యోని గురించి చేసిండో లింగోజి గురించి చేసిండా లేకపోతే చౌటుపల్లి గురించి చేసిండా లేకపోతే ఇంక యాదా ఊరు చేసిండా అని వాళ్ళు అడుగుతున్నారు ఆయన గురించి ఆయన చేసుకున్నాడు ఆయన పైసల గురించి ఆయన కాంట్రాక్ట్ గురించి రాజీనామా చేసిండు ఆయన గురించి రాజీనామా చేసి 4 ఏళ్ళు మమ్మల్ని మోసం చేసి మళ్ళీ ఆయనకేసి ఆయన కోటీశ్వర చేసి మేము దివాలా తీయాలనా 4 ఏళ్ళ చేసినా కానీ మా ముఖ్యమంత్రి మన ప్రభుత్వం కచ్చ కట్టుకుని పనులు చేసింది అని అంటున్నారు మునుగోడు నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గ టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో చెండూరు మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది మునుగోడు గడ్డ టిఆర్ఎస్ అడ్డా అని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది ఏంటంటే కేసీఆర్ ని కాపాడుకోవాలి మళ్ళా మళ్ళా కేసీఆర్ చెప్పిన అభ్యర్థిని గెలిపిస్తేనే మా నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది స్కీమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గానికి 3,000 ఇండ్లు మంజూరైనవి ఆయనే కట్టలేక అవి శాంక్షన్ ఇప్పియలేక క్యాన్సిల్ అయినాయి అంటే ఆయన అసమర్థత వల్ల క్యాన్సిల్ అయినాయి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆయన రివ్యూ చేయక అన్నీ పెండింగ్ ఉన్నాయి ప్రతిదానికి పుల్ల లేసుడు ఆపటం ప్రజలు అర్థం చేసుకున్నారు తప్పుడు పని చేయొద్దు మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో కారు గుర్తును గెలిపించుకోవాలని ప్రజలలో ఒక పట్టుదల వచ్చింది
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలో టీఆర్ఎస్ ప్రచారం ధూమ్ధామ్గా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా సర్వేల్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వచ్చే నెల 3న జరిగే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ బీజేపీ వద్ద తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఇప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మరి ఇలా ఏమి ముఖం పెట్టుకుని బీజేపీ కోటి ఏమని ఇక్కడ వీళ్ళు అడుగుతారో మాకైతే అర్థం కావడం లేదు. మునుగోడు నియోజకవర్గంలోని తండాలన్నీ సీఎం కేసీఆర్ కు జై కొడుతున్నాయి. పొర్లగడ్డ తండా, గరికగడ్డ తండా, బండి తండాల్లో ప్రతి చోట జై కేసీఆర్ నినాదమే వినిపిస్తోంది. మంత్రి సత్యవతి రాథోడ్ పలు తండాల్లో తిరిగి ఓటర్లను కలిశారు. కాంట్రాక్ట్ల కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ నుంచి గెలిచి ప్రజలకు ఏమీ చేయలేని రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి ఏం చేస్తాడని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ములు ఇన్నేళ్ళు ఉన్నారు కదా, కనీసం తండకు పోయే పూర్తి రోడ్డు లేదు. ఒక అర కిలోమీటరు నీళ్లలో మరి వాగులో నేనే నడుచుకుంటూ వెళ్ళాను. మీకు సిగ్గనిపించట్లేదా ఇక్కడ గిరిజనుల ఓట్లు అడగటానికని నేను డిమాండ్ చేస్తున్నా. సిగ్గనిపించట్లేదా మీకు? అంత అమాయకుల మీరు ఇస్తే ఇచ్చే డబ్బులకు సంవత్సరానికి 12 నెలలు 365 రోజులు కష్టపడి మా కష్టంతో మేము బతుకుతాము. నీ ఒక్కరోజు కోసం మా జీవితాలను పణంగా పెట్టి నువ్వు మోసం చేస్తే మేము సిద్ధంగా లేవని చెప్పి అది అర్థం చేసుకోమని నేను కోరుతూ. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీ మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చిందని మండిపడ్డారు. మునుగోడులో బీజేపీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గులాబీ పార్టీదే విజయమని గుత్తా స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో పుట్టపాక గులాబీమయమైంది. ఈ మేరకు నిర్వహించిన టీఆర్ఎస్ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో శ్రమకు, డబ్బు అహంకారానికి మధ్య పోటీ జరుగుతోందని గొంగిడి సునీత స్పష్టం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతో మునుగోడు అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని పంతంగి గ్రామంలో జనమంతా టీఆర్ఎస్ కు జేజేలు పలుకుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే మునుగోడు అభివృద్ధి జరిగిందన్న సైదిరెడ్డి, మునుగోడు విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని గంగమూల తండా జనమంతా సీఎం కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలికారు. ఈ మేరకు శంకర్ నాయక్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన లభించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మి అంబానీ, అదానీలకు దోచిపెడుతుందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ మండిపడ్డారు. గట్టుప్పల్ మండలం తేరేడిపల్లి గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మునుగోడు నియోజకవర్గంలోని చెండూరు మున్సిపాలిటీ జనమంతా గులాబీ పార్టీ వెన్నంటి ఉంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆరురి రమేష్ పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనమంతా గులాబీ జెండాకే జైకొట్టారు. కాంట్రాక్ట్ల కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆరురి రమేష్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలంలో ఎమ్మెల్యే మాణిక్రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనం నుంచి మంచి స్పందన లభించింది. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలం గుజ్జ గ్రామం గులాబీ వనమైంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. జనమంతా టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మునుగోడులో గులాబీ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు లాంఛనమేనని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారం విజయయాత్రను తలపిస్తోంది. ఊరూరా గులాబీ శ్రేణులకు జనమంతా ఘనస్వాగతం పలుకుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుని మునుగోడు గడ్డ టీఆర్ఎస్ అడ్డా అని చాటి చెబుతామంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. బొడంగిపర్తి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తర్వాత రకరకాల పెన్షన్ ఎట్లు వస్తున్నాయి, రైతులకు ఇంత ఫండ్ వేసుకునే సమయంలో పెట్టుబడి ఎట్లు వస్తుంది, 24 గంటల కరెంట్ చేయబట్టి మనం బోర్లు వేసుకొని వ్యవసాయం చేసుకుంటాం. మంచినీళ్ళు అయితే మీకు తెలుసు ఏరియా అంతా ఫ్లోరైడ్ వాటర్. మరి ఇలా మిషన్ భగీరథ వచ్చినాకనే నల్గొండ జిల్లాకు మంచినీళ్ళు వచ్చినాయి. ఎన్నేళ్ల తర్వాత 65 ఏళ్ళ తర్వాత 65 ఏళ్ళు మనం మంచినీళ్ళు తాగుతున్నామా, సస్తున్నామా, బతుకుతున్నామా, మనం ఏమవుతున్నామని కూడా మనం పట్టించుకున్న వాళ్ళు.